టిఆర్ఎస్ మీద బ్రహ్మాండమైన వ్యతిరేకం ఉంది, దాన్ని సొమ్ము చేసుకోవాలి. లోకల్ లీడర్లు అంతా కూడా ఇవాళ ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఎర్ర మట్టి నల్ల మట్టి మాఫియా, ఇవాళ ల్యాండ్ మాఫియా, ఇవాళ కూర్కొని పోయిండ్రు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇప్పుడు ఒకటి వినండి, 2000 రూపాయల పెన్షన్ ఒకటి వినండి, ఇన్ని ఇస్తుండగా ఓడిస్తారో కేసీఆర్ ను? అంటే ఈ పెన్షన్లు ఇవేనా కోరుకున్నది? నువ్వు వెళ్ళాలంటే మీరు వినండి, డబుల్ బెడ్రూమ్ ఇంట్లు ఇస్తానవా, 3 ఎకరాల భూమి ఎస్సీలకు ఇస్తానవా, ఇవాళ 10 లక్షలు అంటున్నావు, 3 ఎకరాలకు ఇవాళ భూమి కొనాలంటే ఎకరా 30 లక్షలు అయింది, 20 లక్షలు అయింది, ఇవాళ 3 ఎకరాలు ఇవ్వాలంటే 60 లక్షలు అయితే భూమికి వాల్యూ వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ తోనే అని కేసీఆర్ అంటారు. మొన్న నిన్న మొన్న కోకాపేటలో 100 కోట్లు ఎకరం, 100 కోట్లు. నేను నాకు అది అనిపిస్తుంది, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసింది ఎవడు? ఎవరు? చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి తర్వాత. ఇప్పుడు వాళ్ళే కదా, ఈయన వచ్చేసింది ఏం లేదు కదా, ఎయిర్పోర్ట్ వచ్చింది అక్కడ అది కదా, ఇక్కడ ఇప్పుడు మొత్తం ఐటీ అంతా వెస్ట్ సైడ్ పోయేటంత కారకుడు చంద్రబాబు నాయుడే కదా మొట్టమొదట, తర్వాత సరే రాజశేఖర్ రెడ్డి కంటిన్యూ చేసిండు కదా. ఇవాళ ఇప్పుడు దీని ఇన్కమే కదా, ఇప్పుడు మొత్తం హైదరాబాద్ ఇన్కమే కదా జనరేట్ అవుతున్నది నీకు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఆఖరికి భూములు ఏడ ఒక్కటి కూడా మిగిలకుండా భూమి ఎప్పుడు అమ్ముతాడు గుర్తుంది అండి ఎవడైనా? ఓ రైతు అమ్మాలే భూమి అంటే బిడ్డ పెళ్ళి ఉంటాను, ఎవరికైనా ఇంట్లో ఆరోగ్య సమస్య వచ్చి ఈ పైసలకు ఇబ్బంది అయిపోయి ఎక్కడ అప్పు ఉంటాక పొద్దున చేస్తాడు. లేకపోతే దివాలా వ్యవసాయంలో కూడా అంటే పూర్తిగా పంట రాక అప్పులపాలైపోయి మిత్రులకు మిత్రులు పెరిగితే భూమి ఎట్లా తీసేస్తాడు. అట్లా ఇవాళ ఈ ప్రభుత్వము మొత్తం అవినీతిమయం చేసేసి ఇవాళ టెండర్లన్నీ రివైజ్, రీఎస్టిమేట్లు, బూస్టింగ్లు, లూటీ 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 చేసేసి ఇవాళ మొత్తం అప్పులపాలు చేసి ఇవాళ కాంగ్రెస్లో చరిష్మాటిక్ లీడర్ ఎవరున్నారు? అవతల వైపు కేసీఆర్ ఉన్నారు, కాంగ్రెస్ చరిష్మాటిక్ లీడర్ ఎవరున్నారు? అందరం ఉన్నాం. నేను లేనా? ఏమి అంటే నేనేమి తక్కువనా వాళ్ళకి? దాంట్లో ఉన్న సీనియర్ల కంటే ఎవరికంటే జూనియర్ నేను చెప్పాను. ఇవాళ అందరూ మాట్లాడతారు కానీ ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే నాయటం చేతికిచ్చి చూడండి ముఖ్యమంత్రిది, అప్పుడు ఎట్లా నడుపుతున్నా చూ అంటే తెలుస్తుంది. ఎందుకు ఇవ్వట్లేదు? ఒక పైసా కరప్షన్ లేకుండా పద్ధతి ప్రకారం ఇప్పుడు నేను మా ఊర్లో మా నాగర్ కర్నూలు ఇవాళ లెక్కపోంటే అయితే అన్ని విధాలు నేను చెప్పినా, ఇప్పుడు రోడ్డు చెప్పిన, హాస్పిటల్ చెప్పిన, స్కూల్ బిల్లు. ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు పార్టీ మరి మీకు? ఏది మీకు అంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేనేమో దీంట్లో ఇప్పుడు పార్టీలో కొత్తగా వచ్చిన ఇప్పటికే ఇప్పుడు దాంట్లో రేవంత్ రెడ్డి మీరు దాదాపు ఆల్మోస్ట్ ఒకటేసారి వచ్చారు కదా పార్టీలోకి. నేనైతే 18లో వచ్చిన, 1 ఇయర్ తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డికి ఇచ్చారు పీసీసీ చీఫ్, రేవంత్ రెడ్డికి ఇచ్చారు, ఇచ్చిండ్రు కొత్తగా వచ్చారు. ఎందుకు ఆయన ఇప్పుడు ఆయన కూడా అంటే యాస్పిరెంటే, ఇంకా ఉన్నారు యాస్పిరెంట్లు, భట్టి గారు ఉన్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు. బాగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా? బాగా ఆయనకి ఎంత సాధ్యమైతే అంత చేస్తున్నాడు, ఎఫర్ట్స్ అయితే ఏం తక్కువ లేవు కదా. ఇవాళ ఒకటే అండి, ఎవరు కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అవుతారు? ఎవరైనా కానీ ముఖ్యమంత్రి విడిచిపెట్టండి, అధిష్టానం నిర్ణయం చేస్తుంది. కానీ ఒకటేందండి, అందరు ఐక్యంగా ఉండి పోరాడితేనే, ఐక్యంగా ఉండి పోరాడితేనే వీళ్ళు ఈ చిల్ల చిల్ల అంటే కొట్లాటలు గిట్లాటలన్నీ మానుకొని ఐక్యంగా ఉండి పోరాడితేనే కాంగ్రెస్ అధికారం.